మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ వ్యాస్, వెల్కమ్ టు సుమన్ టీవీ కొత్తగూడెం. నేటి యువతకి తనొక ఇన్స్పిరేషన్, చిన్నతనం నుంచి చదువు పట్ల ఆసక్తి, గవర్నమెంట్ ఉద్యోగం సాధించాలి అన్న పట్టుదలతో 2 పదుల వయసులోనే ఒకేసారిగా 3 ఉద్యోగాలు సాధించింది. మొదటగా సివిల్ కానిస్టేబుల్ ఉద్యోగం, ఆ తర్వాత జూనియర్ అసిస్టెంట్గా, ఇప్పుడు మళ్ళీ గెస్టర్ ఆఫీసర్గా తను 3 జాబ్లను సాధించింది. సో తను ఎవరో కారు, అంత ఇన్స్పిరేషనల్ పర్సన్ సమ్మక్క. సో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలంలో నివసిస్తున్న వాస్తవ్యులు. సో ఒకసారి తనతో మాట్లాడి తన సక్సెస్ స్టోరీ ఏంటి, తను ఎంత కష్టపడితే తనకి ఆ ఉద్యోగాలు వచ్చాయో మనం తెలుసుకుందాం. హాయ్ సుమక్క. హాయ్. ఫస్ట్ హార్టీ కంగ్రాచులేషన్స్ ఆన్ యువర్ సక్సెస్. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ యువర్ సక్సెస్. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్, అసలు మీ నేటివ్ దమ్మపేట ఎక్కడేనా? దమ్మపేట అండి. అంటే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? మా నాన్న హమాలి వర్కర్, హమాలీగా పనిచేస్తున్నారు. మా అమ్మ లోకల్ అంగన్వాడీ కార్యకర్తగా పనిచేస్తున్నారు. మాది ఒక మామూలు మధ్యతరగతి కుటుంబం. ఓకే. సో అంటే ఏ సిచ్యువేషన్, అంటే ఒకటేసారి వరుసగా 3 గవర్నమెంట్ జాబ్స్ కదా, అంటే దేన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకున్నావు? అసలు గవర్నమెంట్ జాబ్ రావాలి అని అంత పట్టుదలగా ఎలా చదివారు? నేను చిన్నప్పటి నుంచి కూడా మా అమ్మ మా నాన్న వాళ్ళ కష్టం చూసి పెరిగాను. వాళ్ళు నన్ను ఎప్పుడు మోటివేట్ చేస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళ కష్టమే నాకు మోటివేషన్ గా పనిచేసింది. ఏంటంటే, ఇన్ టు ద సొసైటీ సర్వీస్లోకి రావాలని నాకు చిన్నప్పటి నుంచి కూడా ఉండేది. ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి కూడా సోషల్ ఎక్స్పోజర్ ఎక్కువ కాబట్టి నేను కూడా సొసైటీకి సర్వీస్ చేయాలి అని చెప్పి గవర్నమెంట్ జాబ్ అనేది నా లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. అందుకని నేను ఫస్ట్ నుంచి కూడా స్కూల్ ఏజ్లో అప్పటి నుంచి కూడా నేను ఎక్కువ ఈ జనరల్ నాలెడ్జ్ కానీ ఇవన్నీ కూడా ఎక్కువ తెలుసుకుంటూ ఉండేదాన్ని, వాట్స్ హ్యాపెనింగ్ అరౌండ్ అస్ అనేది. ఎందుకంటే దాని ద్వారా మనకి ఈ సోషల్ ఎక్స్పోజర్ పెరగడం వల్ల మనం ఏం చేయాలి, ఒక ఇండియన్ సిటిజన్గా పెద్ద అయిన తర్వాత ఏం చేయాలి అనేది ఒక ఐడియా ఉంటుంది. కాబట్టి అందుకని నేను గవర్నమెంట్ జాబ్ సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఫస్ట్ ఎలా ఫీల్ అవుతున్నారు? నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే గెస్టర్ జాబ్ సాధించాలనేది నా కళ, దానికోసం నేను చాలా కష్టపడ్డాను. ఈ రోజు ఆ గెస్టెడ్ హోదా లభించినందుకు ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. అండ్ మా అమ్మ వాళ్ళని, దే ఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మీ. ఒక కూతురుగా, మేము 3 ఆడపిల్లలము, అయినా కూడా మమ్మల్ని ఎక్కడా కూడా ఎటువంటి లోటు లేకుండా పెంచారు. ఏది కావాలంటే అది, ఏ బుక్స్ అయినా సరే ఏమైనా సరే మాకు ఎటువంటి లోటు లేకుండా పెంచడం వలన మాకు మా యొక్క ఏం చేయాలి నెక్స్ట్, వాళ్ళని ప్రౌడ్గా చేయడానికి ఏం చేయాలి అనేది మాకు ఎప్పుడు ఆ దృక్పథంతోనే మేము పెరగడం వల్ల ఈరోజు నేను ఆ ఫైర్ నాలో ఉండడం వల్ల నేను ఈరోజు 3 గవర్నమెంట్ జాబ్స్ సాధించడం జరిగింది. అండ్ గెస్టర్ స్థాయి ఉద్యోగం, మాది ఒక మామూలు మధ్యతరగతి కుటుంబం అయినా కూడా ఒక మధ్యతరగతి కుటుంబం యొక్క అమ్మాయి స్టేజ్ నుంచి నేను గెస్టర్ ఉద్యోగం మారడం అనేది నాకు చాలా గర్వంగా ఉంది. అండ్ మేకింగ్ మై పేరెంట్స్ ప్రౌడ్ అనేది నాకు అది చాలా సంతోషంగా ఉంది. సో అంటే ఫస్ట్ మీకు వచ్చిన 3 జాబ్స్లలో ఒక జాబ్ వచ్చేసి మీ ఫాదర్ వర్క్ చేసే దాంట్లోనే అన్నారు కదా, సో ఆ మూమెంట్ ఎలా, అంటే అదర్ జాబ్స్ రావడం ఒక ఎత్తు, నాన్నగారు పనిచేసే దాంట్లోనే మళ్ళీ జాబ్ రావడం అది ఇంకో ఫీల్ కదా, అది ఆ మూమెంట్ ఎలా అనిపించింది? నాకు ముందు నేను అనుకున్నాను ఇది ఖచ్చితంగా డెస్టినీ అయి ఉంటుంది అని. ఎందుకంటే జీసీసీ మా డాడీ అందులోనే పనిచేస్తారు. అంటే ఏం చేస్తూ ఉంటారు? హమాలి వర్కర్ గా పనిచేస్తారు. సో మా నాన్న ఎక్కడైతే బస్తాలు మోసి ఒక కూలీగా పనిచేస్తున్నారో అదే సంస్థలో నేను జూనియర్ అసిస్టెంట్గా జాబ్ సాధించడం అనేది అది పూర్తిగా డెస్టినీ అనే నమ్ముతున్నాను నేను. అండ్ ఆ టైంలో మా నాన్నకి ఇట్లా జాబ్ వచ్చింది, నువ్వు చేసే సంస్థలోనే వచ్చింది నాన్న అని చెప్పినప్పుడు హీ వాజ్ వెరీ హ్యాపీ, చాలా సంతోషపడ్డారు. అండ్ మా తాతగారు కూడా అక్కడే పనిచేశారు జీసీసీ సంస్థలో. సో మా నాన్న అదే చెప్పారు, మా నాన్న చేశారు నేను చేశాను, ఇప్పుడు నువ్వు కూడా మా సంస్థలోకి రావడం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పారు. గ్రేట్. అంటే ప్రిపరేషన్ అనేది ఎలా స్టార్ట్ చేశారు సమ్మక్క?
నేను 2 ఇయర్స్ నుంచి ప్రిపేర్ అవుతున్నాను. కోచింగ్ వెళ్ళారా? కోచింగ్ వెళ్ళలేదు, సెల్ఫ్ ప్రిపరేషన్ మొత్తం కూడా ఇంటి దగ్గరే ఉంది. మాది గ్రామీణ ప్రాంతం అయినా సరే నేను మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నాకంటూ ఒక రూమ్ తీసుకొని సపరేట్ గా నాకు కావాల్సిన మెటీరియల్స్ అన్నింటినీ కూడా నేను ఇప్పుడున్నటువంటి ఆన్లైన్ రిసోర్సెస్ ని యూజ్ చేసుకొని అన్ని కూడా ఇక్కడికి తెచ్చుకొని చదువుకొని ఇప్పుడున్నటువంటి ఆన్లైన్ రిసోర్సెస్ ని యూటిలైజ్ చేసుకొని సెల్ఫ్ ప్రిపరేషన్ తోనే ఈ 3 గవర్నమెంట్ జాబ్స్ సాధించడం జరిగింది. ఓకే, ఓన్లీ విత్ సెల్ఫ్ ప్రిపరేషన్ అంటే డే రొటీన్ ఎలా ఉండేది చదువుకునే టైంలో? నేను మార్నింగ్ 4 కి లేచేదాన్ని, 4 to night 10 వరకు ఉండేదాన్ని. దాన్ని బట్టి నేను నియర్లీ 10 to 12 hours టైం టేబుల్ ప్రిపేర్ చేసుకొని నా టైం టేబుల్ ప్రకారం నేను ప్రిపేర్ అయ్యాను ఈ 3 గవర్నమెంట్ జాబ్స్కి కూడా. సో సమ్ టైమ్స్ ఫ్లెక్సిబిలిటీ కూడా ఉండేది, అందుకని నాకు ఎక్కడ కూడా కష్టంగా అనిపించలేదు ప్రిపరేషన్ అనేది. వన్ మోర్ థింగ్, ఫస్ట్ ఎవరికైనా కూడా ఒక గవర్నమెంట్ జాబ్ వచ్చింది అంటే ఇంకా సెటిల్ అయిపోయాం లైఫ్లో అనుకుంటారు కదా, బట్ మీరు ఒక సివిల్ కానిస్టేబుల్ అక్కడ ఆగకుండా జూనియర్ అసిస్టెంట్ అంటే ఇన్ని జాబ్స్ ఒకదాని ఇంకా ఒకటి రాశారు కదా, వాట్ ఇన్స్పైర్డ్ యూ? నాకు ఇన్స్పిరేషన్ మా అమ్మ మా నాన్న. వాళ్ళు ఎప్పుడు కూడా, వాళ్ళు ఒక మామూలు మధ్యతరగతి కుటుంబం అయినా కూడా వాళ్ళు ఎప్పుడూ ఒకటే చెప్పేవాళ్ళు, సొసైటీకి సర్వీస్ చేయాలి అని చెప్పి. దానికి బెస్ట్ ఆపర్చునిటీ మనలాంటి మధ్యతరగతి కుటుంబం వాళ్ళకి ఏముండదు అంటే గవర్నమెంట్ సర్వీస్. సో నేను అప్పుడే డిసైడ్ అయ్యాను గవర్నమెంట్ సర్వీస్లోకి వెళ్తేనే మనలాంటి ఎంతోమంది వాళ్ళకి మనం హెల్ప్ చేయగలుగుతాము అని. అండ్ యాజ్ ఏ గర్ల్ ఫ్రమ్ రూరల్ బ్యాక్గ్రౌండ్ నేను చాలా ఫేస్ చేశాను, ఒక ఉమెన్గా అయినా ఎలా అయినా చాలా డిస్క్రిమినేషన్ ఫేస్ చేశాను కదా, దానివల్ల నా లోపల ఒక ఫైర్ ఉండదు ఎప్పుడు కూడా. సో ఆ ఫైర్ నన్ను ఈరోజు ఒక గెస్టెడ్ స్థాయికి తీసుకొచ్చిందని నేను స్ట్రాంగ్ గా నమ్ముతున్నాను. డిస్క్రిమినేషన్స్ అన్నారు కదా, వాట్ యు ఫేస్? యా, ఏంటంటే ఎక్కువ యాజ్ ఏ గర్ల్ గా అమ్మాయిలకి చదువు ఎందుకు అనే ఫీలింగ్ ఉంటుంది. ఈ రోజుల్లో కూడా ఇంకా ఉన్నారా? కూడా చాలా మంది ఉన్నారు. నేను ఇక్కడ ఉండి ప్రిపేర్ అవ్వడం కూడా చాలా మంది హేళన చేసేవాళ్ళు, అంటే అమ్మాయిలు మామూలుగా ఉద్యోగం రావడమే కష్టం, అట్లాంటి గవర్నమెంట్ జాబ్ వస్తుందా, అమ్మాయిలకి ఉద్యోగాలు ఎందుకు అనే డిస్క్రిమినేషన్ నేను చాలా ఫేస్ చేశాను. సొసైటీ మా అమ్మ నాన్నలకు కూడా ఎందుకు చదివిస్తున్నారు, ఆమె ఇక్కడ ఉండేది కాదు కదా, మీతో ఉండదు కదా, ఎందుకు చదివిస్తున్నారు అని చెప్పినా కూడా వాళ్ళు ఎప్పుడు సొసైటీ మాటలు పట్టించుకోలేదు. వాళ్ళు నన్ను స్ట్రాంగ్ గా బిలీవ్ చేశారు దట్ ఐ అచీవ్ సంథింగ్ వన్ డే అని చెప్పి. సో నేను వాళ్ళ కలని నిజం చేశాను అనేది నాకు చాలా సంతోషంగా కూడా ఉంది. మూడిట్లో ఎక్కువ మార్క్స్ ఏంట్లో వచ్చాయి? ర్యాంక్ ర్యాంక్ సివిల్ కానిస్టేబుల్ లో నేను డిస్ట్రిక్ట్ ఫస్ట్ వచ్చాను ఓపెన్ కేటగిరీలో, తర్వాత జూనియర్ అసిస్టెంట్ వచ్చింది, తర్వాత జూనియర్ లెక్చరర్ గా ఇంగ్లీష్ సబ్జెక్ట్ లో నాకు జాబ్ రావడం జరిగింది. ఓకే, మరి ఈ మూడిట్లో ఏ చూస్ చేసుకుంటున్నారు? నేను ఖచ్చితంగా నా డ్రీమ్ అయినటువంటి గెస్టర్ స్థాయి అధికార అయినటువంటి జూనియర్ లెక్చరర్ ఎగ్జామ్ కి, జూనియర్ లెక్చరర్ పోస్ట్ కి వెళ్దాం అనుకుంటున్నాను. అంటే మొత్తం త్రూ ఆన్లైన్ అండ్ సెల్ఫ్ ప్రిపరేషన్ అన్నారు కదా, మీరు చిన్నప్పటి నుంచి ప్రైవేట్ స్కూల్లో ఏమైనా చదివారా? లేదండి, నా స్కూలింగ్ మొత్తం కూడా గవర్నమెంట్ స్కూల్లోనే జరిగింది. 10th వరకు కూడా నేను మా దమ్మపేటలో ఉన్నటువంటి ZPHS స్కూల్లో చదువుకున్నాను. ఇంటర్మీడియట్ డిగ్రీ వచ్చేసి మా దగ్గరలో ఉన్న అశ్వరావుపేట నియోజకవర్గం, అది అశ్వరావుపేటలో వికే డేవిస్ రాజు జూనియర్ అండ్ డిగ్రీ కాలేజ్లో నేను ఇంటర్మీడియట్ డిగ్రీ కంప్లీట్ చేశాను. దాని తర్వాత నాకు ఉస్మానియా యూనివర్సిటీలో ఎగ్జామ్ ద్వారా ఫ్రీ సీట్ రావడం జరిగింది ఇంగ్లీష్ సబ్జెక్ట్లో. ఎంఏ ఇంగ్లీష్ చేశాను నేను. సో తర్వాత నేను ఎంఏ ఇంగ్లీష్ నా పోస్ట్ గ్రాడ్యుయేషన్ మొత్తం కూడా ఉస్మానియా యూనివర్సిటీలో జరిగింది క్యాంపస్లో. సో ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్ కదా క్యాంపస్లో రావడం అంటే, ఆ మూమెంట్ ఎలా అనిపించింది? అది నా ఫస్ట్ అచీవ్మెంట్ అండి. నేను చెప్పుకోవడానికి నాకు అది ఒక నాలో కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసింది ఆ సక్సెస్ అనేది. సో అప్పుడే నేను బిలీవ్ చేశాను ఇంత కాంపిటీషన్ ఉన్నా సరే నేను యూనివర్సిటీ వరకు రాగలిగాను. ఒక రూరల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న విద్యార్థి కూడా మనం అయ్యుండి కూడా మనం ఉస్మానియా యూనివర్సిటీ వరకు వెళ్ళాము అంటే మనం ఏదైతే గోల్ పెట్టుకున్నామో దానికోసం కష్టపడితే ఖచ్చితంగా ఏమనుకుంటే అది అచీవ్ చేయొచ్చు అనే కాన్ఫిడెన్స్ అప్పటి నుంచి నాలో బిల్డప్ అవ్వడం జరిగింది. అంటే ఇప్పుడు ఇద్దరు చెల్లెలు కదా మీకు? ఎస్ అండి, ఇద్దరు. సో వాళ్ళు కూడా ఏదైనా సివిల్ సర్వీసెస్ అలా ప్రిపేర్ అవుతున్నారా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి? ఒక ఆమె అగ్రికల్చర్ డిప్లొమా చేసింది, అండ్ నెక్స్ట్ ఇంకొక ఆమె బీటెక్ చేస్తుంది. ఎప్పుడు బీటెక్ చేస్తుంది? వాళ్ళు ఇంకా స్టడీస్ కంప్లీట్ అవ్వలేదు. సో అంటే వాళ్ళు చూసి మా అక్కని మేము ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలి. అవునండి, వాళ్ళు నాకు చాలా సపోర్ట్ చేశారు. మై 2 సిస్టర్స్ వాళ్ళు నాకు నా లో టైమ్స్లో చాలా అంటే చాలా సపోర్ట్ చేశారు. నేను ఎప్పుడైనా స్ట్రెస్ ఫీల్ అయినా కానీ వాళ్ళు ఎప్పుడు నాతో ఉండి నన్ను ఎప్పుడు చీరప్ చేస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళు బయట చెప్పడం కూడా చాలా మంది చెప్పేవాళ్ళు మా అక్కే మాకు ఇన్స్పిరేషన్ అని చెప్పి. సో వాళ్ళు సపోర్ట్ లేకపోతే నేను ఇంత పెద్ద సక్సెస్ని అచీవ్ చేసేదాన్ని కాదు అసలు. అంటే ఓవరాల్గా 3 ఎగ్జామ్స్ కదా, సో మీ ఫ్రెండ్స్ ఎలా ఫీల్ అవుతున్నారు?
మా ఫ్రెండ్స్ వాళ్ళు ఫస్ట్ నుంచి కూడా నేను పడిన కష్టాన్ని వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు ఫస్ట్ నుంచి కూడా నన్ను బిలీవ్ చేశారు దట్ వన్ డే నేను ఖచ్చితంగా ఐ విల్ అచీవ్ సంథింగ్ అని. సో వాళ్ళు ఇప్పుడు వాళ్ళకి పెద్ద సర్ప్రైజ్ అయితే ఏం కాదు కానీ దే ఆర్ వెరీ హ్యాపీ. నేను పడిన కష్టం వాళ్ళు చూసారు కాబట్టి నవ్వు ఇప్పుడు వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. అంటే ఆల్రెడీ దే ట్రస్టెడ్ యు, నువ్వు ఎలా అయినా సాధిస్తావు అనే నమ్మకం వాళ్ళకుంది. దే బిలీవ్డ్ ఇన్ మీ. ఓకే, అంటే నీ గోల్ ఎక్కడికైనా, సో జాయిన్ అయిపోతున్నావు జూనియర్ లెక్చరర్గా, ఒక గెస్ట్ ఆఫీసర్గా మీ విష్ ప్రకారం, సో దీని తర్వాత ఇంకా గోల్స్ హైయర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయాలని ఏమైనా ఉందా? నేను ప్రజెంట్ అయితే జూనియర్ లెక్చరర్గా జాయిన్ అయిన తర్వాత యాజ్ ఏ లెక్చరర్ నా డ్యూటీని నేను నిర్వర్తిస్తూనే సివిల్ సర్వీసెస్కి ప్రిపేర్ అయ్యి ఐఏఎస్ అవ్వాలనుకుంటున్నాను. ఎందుకంటే మనకి ఉన్న ఆపర్చునిటీస్లో అది బిగ్గెస్ట్ ఆపర్చునిటీ. ఒక రూరల్ బ్యాక్గ్రౌండ్ ఉండి మనకి ఎటువంటి ఫినాన్షియల్ సపోర్ట్ లేకపోయినా కూడా సోషల్ సర్వీస్ చేయాలి అంటే ఐఏఎస్ ఐపీఎస్ మన స్టేట్ క్యాడర్లో అయితే గ్రూప్ 1 గ్రూప్ 2 ఇట్లాంటివి మనకి చాలా హెల్ప్ అవుతాయి ఫర్ సోషల్ సర్వీస్. సో నేను జూనియర్ లెక్చరర్గా నా పని నేను చేసుకుంటూనే సివిల్ సర్వీసెస్కి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నాను. సో దానికి కూడా ప్రిపేర్ అయిపోతారు. ఇప్పుడు ఈ కాంపిటేటివ్ వరల్డ్లో గవర్నమెంట్ ఎగ్జామ్స్ అంటే చాలా టఫ్ అండ్ టఫెస్ట్ కాంపిటీషన్ ఉంది. సో వాళ్ళకి మీరు ఇచ్చే గైడ్స్ ఏంటి, అంటే ఏ టైం నుంచి ఎలా ప్రిపేర్ అవుతాయి, ఎన్ని అవర్స్ కేటాయించాలి? నేను ఒకటి చెప్పాలనుకున్నాను, చాలా మంది ఆస్పిరెంట్స్ ఎవరైతే గవర్నమెంట్ జాబ్ ఫీల్డ్లోకి రావాలనుకుంటున్నారో వాళ్ళకి చాలా అపోహలు ఉంటాయి. ఏంటంటే ఇన్ని ఇయర్స్ కష్టపడాలి, డైలీ ఇన్ అవర్స్ కూర్చుంటేనే జాబ్ వస్తుంది అని అనుకుంటారు. అవన్నీ కేవలం అపోహలు మాత్రమే. ఇంకొకటి, ఖచ్చితంగా హైదరాబాద్ వెళ్ళి కోచింగ్ తీసుకున్న వాళ్ళకి జాబ్స్ వస్తాయని అట్లాంటిది ఏం లేదు. మీకు లోపల సాధించాలి అనే ఫైర్ ఉండి మీరు కష్టపడే తత్వం కలిగితే ఏవైతే ఆ ఎఫర్ట్స్ కావాలో ఫర్ దట్ జాబ్, అది ఏం మీ నుంచి కోరుకుంటుంది, సో అవన్నీ మీరు పెట్టగలిగితే మీరు ఇంట్లో ఉండి కూడా ఎటువంటి కోచింగ్ లేకపోయినా కూడా ఇప్పుడున్నటువంటి ఆన్లైన్ రిసోర్సెస్ యూట్యూబ్ అయినా కానీ ప్రతిదీ కూడా మనకి ఇప్పుడు ఆన్లైన్లో అవైలబుల్ ఉన్నాయి కాబట్టి వాటన్నిటిని మనం యూజ్ చేసుకొని ఇంట్లో ఉండి ఎటువంటి కోచింగ్ లేకుండా సెల్ఫ్ ప్రిపరేషన్తో మీరు అనుకున్న లక్ష్యాన్ని సాధించవచ్చు. అంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా ఫైర్ అనేది ఉండాలి అన్నాక మాక్సిమం 80-90% అలాగే ఉంటారు, బట్ వన్స్ ది స్టెప్ ఖచ్చితంగా ఆబ్స్టకల్స్ అనేవి లైఫ్లో ఎదురవుతాయి. సో ఆ టైంలో వాళ్ళు గెట్ బ్యాక్ అవుతా ఉంటారు, ఇంకా నా వల్ల కాదు ఐ కాంట్ అని. సో ఆ మూమెంట్ మీకు ఎప్పుడైనా వచ్చిందా? నాకు, నేను చాలాసార్లు నా ప్రిపరేషన్ టైంలో నేను ఆ అబ్స్టకల్స్ అనేవి ఫేస్ చేశాను, పర్టికులర్లీ ఫ్రమ్ ది సొసైటీ. ఎందుకంటే నేను ఇంటి దగ్గర ఉండి ప్రిపేర్ అవ్వడం వల్ల చాలా మంది ఇంకా ఎందుకు ప్రిపేర్ అవ్వడం, ఆపేసి వేరే ఏమైనా చూసుకోవచ్చు కదా, ఎక్కువ మ్యారేజెస్ గురించి మాట్లాడతారు అమ్మాయి అని. కానీ అందులో మేము ముగ్గురు ఆడపిల్లలం కాబట్టి నేను పెద్దదాన్ని, సో త్వరగా పెళ్లి చేసేయండి, భారం దిగిపోతుంది అన్నట్లు ఎక్కువ మాట్లాడేవాళ్ళు. బట్ మా అమ్మ మా నాన్న కూడా దాన్ని వాళ్ళ మాటలు ఏమీ కూడా పట్టించుకోకుండా, లేదు మా అమ్మాయి తనకు నేను పడే కష్టం వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు ఎప్పుడు వాళ్ళ మాటలు ఏమి పట్టించుకోకుండా నన్ను వాళ్ళ దగ్గర ఉండి కంటికి రెప్పలా చూసుకొని చదివించారు కాబట్టి నేను ఇంటి దగ్గర ఉండి కూడా ఇన్ని జాబ్స్ నేను సాధించగలిగాను. సో అట్లాంటి అబ్స్టాకల్స్ వచ్చినా కూడా ఒకసారి జస్ట్ 2-3 డేస్ బ్రేక్ తీసుకొని మళ్ళీ మన ట్రాక్లోకి రావాలి, లేకపోతే మళ్ళీ 2-3 డేస్లో 2-3 మార్క్స్లో కూడా మన జాబ్ పోయే ఛాన్స్ ఉంటుంది. సుమక్క, ఫస్ట్ అండ్ ఫైనల్లీ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్. థ్యాంక్ యూ సో మచ్. అంటే నీలాంటి వాళ్ళని ఎంతో మంది ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలి, ఎందుకంటే ఈ రోజుల్లో ఇంకా ఉమెన్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు, అయినా కూడా వాటన్నిటిని ఓవర్కమ్ చేసేంత జీల్ అనేది ఉంది. సో నీలాంటి వాళ్ళని ఇన్స్పిరేషన్ తీసుకోవాలి. సో హోప్ ఇంకా యు విల్ గైడ్ సమ్ అదర్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. నేను కూడా ఇంకా ఆఫ్టర్ గెట్టింగ్ ఇన్ టు జూనియర్ లెక్చరర్ జాబ్ నేను కూడా ఏదో ఒక ఛానల్ ద్వారా ఎవరైతే పూర్ స్టూడెంట్స్ అండ్ రిమోట్ ఏరియాస్లో ఉన్న స్టూడెంట్స్కి నా యొక్క ప్రిపరేషన్ స్ట్రాటజీ కానీ టిప్స్ అండ్ టెక్నిక్స్ టు క్రాక్ గవర్నమెంట్ జాబ్ అవన్నీ షేర్ చేసుకుందామనే ఆలోచనలోనే ఉన్నాను. సో ఐ హోప్ ఈ ప్రాసెసెస్ అన్నీ అయిపోయిన తర్వాత నేను స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను.